మీ అందరి పర్మిషన్ తోటి అడగమంటారు పేర్లు. ఆయా శ్రీకాంత్ రెడ్డి గారు పేర్లు చెప్పాలి. అమ్మ అమ్మాయి పేరే చెప్పిస్తాం. ఆయన పేరు ఆయన చెప్పడంలో గొప్ప ఉంది. ఆయన పేరు ఆయన చెప్పడంలో గొప్ప లేదు కదా. అయితే ఇప్పుడు మీ ఇద్దరిలో ముందుకు ఎవరిని అడగమంటారు? శ్రీకాంత్ రెడ్డి గారు నా ఇష్టం కాదు సార్, చెప్పేది మీరు మీ ఇద్దరు కాబట్టి మీ ఇష్టం అది. ఆవిడ చెప్పేనా? సరే ఏంటంటే స్పెషల్ అండి, స్పెషల్ ఏంటి అవుతుంది చెప్పి. లేడీస్ వస్తేనా లేకపోతే మొట్టమొదటిసారి ఇప్పుడు అడిగిస్తాం. ఎన్ని షూట్ అవుతున్నాయి కదా, ముందుగా మీ పేరు ఆవిడ చూడటంటే వినిపించాలని అది కూడా ఉంది. ఓకే రైట్ అమ్మ, మీ శ్రీవారి పేరు? శ్రీకాంత్ రెడ్డి. సార్ మీ స్టిల్ ఫోటోగ్రఫీ తీస్తూ వినపడలేదంటే ఇలా వీడియో అనుకోండి వినపడలేదంటే అర్థమవుతుంది. సరే సార్ మీకు వినిపించలేదు కాబట్టి ఆయన కోసం ఒకసారి. ఏమో మీ అందరికి వినిపించిందా? బహుమాట పడుతున్నారు ఇలాగ అంటున్నారు, అది ఏంటో నాకు అర్థమవుతుంది. ఓకే అమ్మ రెండు సార్ శ్రీకాంత్ రెడ్డి అయ్యి బాబోయ్ నల్గొండ రోడ్డు వరకు వినపడుతుంది. అయితే అమ్మ నల్గొండ రోడ్డు వరకు వినిపించినట్టుగా చెప్పండి. బాగుంది సార్. మీ శ్రీమతి గారి పేరు? సీనియర్ పెళ్లి కొడుకండి. ఎందుకంటే మా జగన్ మోహన్ రెడ్డి వివాహానికి కూడా నేనే ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఈ సర్కిల్ అంతా కూడా సరే ఇంకొంచెం లేదు సార్. శ్రీకాంత్ రెడ్డి గారు ఒకసారి వాయిస్ అంతా అభిపే లేదు, నా వయస్ కంటే బాగుంది, మీకు మంచి చక్కటి బేస్ ఉంది మీ వయస్ లో. ఏమన్నా చాలా మూడోసారి చెప్పించాలా? సరే ఇంకొకసారి మొదటిగా మూడోసారి సార్ ప్రియాంక. ఆహా ఏమంటే చేతులు కోరాలు ఉన్నాయి ఎందుకంటే గట్టిగా చప్పుడు చెయ్యక. ఓకే సరే అమ్మా సార్ ఇది తీసుకుంటే చక్కగా ఎంత బాగుందో అమ్మ చూడండి, ఇది ఎంత బాగుందో చూడండి. ఓకే ఇది మీ శ్రీవారికి ఇచ్చి నాకు అక్కడికి వెళ్ళిపోతున్నాను, అర్థమైపోయింది నాకు. అబ్బా అదే అండి అది. సరే మా రాజీ సాంప్రదాయం పెళ్లి పాటల సంగీత విభావరి అమ్మ అమ్మ మహాలక్ష్మి తల్లి సకల దేవతలు కొలువై ఉన్నటువంటి శ్రీవారి కళ్యాణం చిత్రపటాన్ని మీ అందరికీ కూడా బహుకరిస్తూ సకల దేవతలు కూడా మీకు తోడే నీడే ఉండి చక్కటి పిల్ల పాపలతో ఆయురారిక ఐశ్వర్యాలతో మీ వైవాహిక జీవితం మూడు పువ్వుల ఆరుకాయలుగా వెలుసిల్లాలని కాంక్షిస్తూ చిరాయుడుగా ఇద్దరిని కూడా